ఈ వయసు ఎలాంటిదంటే ప్రతిదాన్ని వికట స్వభావంతో ప్రశ్నించే వయసు ఇది. అది చేయకూడదురా అంటే వాడు అంటాడు, ఏదే ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు. అంటే ప్రశ్నల ద్వారాని ఈ ప్రేమ వ్యవహారాన్ని మీరు ఎలా అంచనా వేసినా చివరికి కుప్పకూలిపోయే అవస్థ ఎక్కువ మనకి. శరీరంలో కోరికలు ఉరకలేస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోరా అబ్బాయి అని దాని అర్థం. అంతేగాని ఊరి మీద పడి తిరగమని కాదు. నీకు పెళ్లి వయసు వచ్చింది అని సింప్టమ్స్ అవి. అది తెలియని యువజనాంగం కంటికి నచ్చిన ఒక ఆకారాన్ని ఊహించుకొని నా జీవితం ఈమె, నా జీవితం ఇతడే అనుకుని జీవిత పరమార్థం తెలిసేసరికి జరగాల్సిన అన్యాయం అంతా జరగబోతుంది. లోకంలో ఎలా ఉంటుందంటే ఈ ప్రేమ స్టేజెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ స్నేహం చేస్తారండి. ఆ స్నేహం ముదిరేసరికి ఆ స్నేహంలో వారికి తెలియకుండానే సెక్సువల్ లైఫ్కి అలవాటు పడతారు. ది హ్యూమన్ సైకాలజీ. ఆ సెక్సువల్ లైఫ్, ఆ శృంగార అనుభవానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యువత, వివాహం అనే దాన్ని లాస్ట్ స్టేజ్లో పెడతారో, ఆ వివాహం అనే సమయానికి వెళ్ళేసరికి వారి మీద వారికి విరక్తి పుట్టేస్తుంది. మొట్టమొదటి స్నేహం అన్నారు, తర్వాత ఈ శృంగార భంగిమలతో జీవితాన్ని కొనసాగించారు, ఆ తర్వాత వివాహం అనే దానికి ప్రాధాన్యతనిచ్చారు లాస్ట్ మూడో స్టేజ్లో. ఇంకేముంది, ఆ వివాహ సమయానికి వచ్చేసరికి ఎవరో ఒకరు బ్రేకప్ అవుతారు, ఆ ఖచ్చితంగా మరొక అమాయకుడు ఎవడొకడు దొరుకుతారు, వాణ్ణి చేసుకుంటారు. అటు పోలేక ఇటు పోలేక వాణ్ణి మర్చిపోలేక ఇది చేయలేక ఇది అనుభవించలేక సంసార జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మూడు నెలలు తిరిగేసరికి పేనకు ఉరేసుకోవడమో రైలు పట్టాల మీద పడిపోవడమో ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వదు మైండ్. అందుకే ఓపెన్గా చెప్పాలి పెళ్ళిలో, ఇష్టమైతే ఇష్టం, ఏదంటే చేసుకొని అంతే, డైరెక్ట్గా ఉండాలి ఆ విషయంలో. రెండే రెండు విషయాల్లో పక్కా నేను పదే పదే చెబుతుంటాను, ఇల్లు కట్టే విషయంలో ఆలోచన లేకుండా ఇల్లు కట్టినా, వివాహ విషయంలో ఆలోచన లేకుండా ఇల్లు వివాహం చేసుకున్నా, రెండు మళ్ళా చేద్దాం అని లేక వెనక్కి తిరిగి చూడడానికి ఏమీ ఉండదు, సమప్తోగయా. అంత అయిపోతే జరగాల్సింది అంతా. ఈ రెండు విషయాలు ఆలోచనతో దిగాలి ఖచ్చితంగా, కానీ యువతకు అది తెలియదు. అది తెలియకపోయేసరికి చెబుతున్న వారు చెబుతుంటే వినరు, అనుభవిస్తే గానీ మాకు తెలియదు అంటారు. కానీ ఆ స్కేల్ మార్కు చాలా తప్పండి. మొదట స్నేహం చేయడం, ఆ తర్వాత ఈ శృంగార భంగిమల్లోనికి దిగడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, చాలా తప్పు తప్పు తప్పు. వ్యామోహమే వాడు అప్పటి వరకు ఎలా ఫీల్ అయ్యాడంటే ప్రేమ అనుకున్నాడు, అదే ప్రేమ అనుకుని ఉరకల వేశాడు, తప్పు జరిగించాడు. ఎప్పుడైతే తప్పు జరిగించాడు, తప్పు జరిగిన తర్వాత ఆ వ్యామోహం అంతా తగ్గిపోయింది, వెంటనే బయటికి గెంటేశాడు. చూసారా యువత ఎక్కడ దెబ్బతింటో తెలుసా? దూరంగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర తిరుగుతున్నప్పుడు ఇదే ప్రేమ అనుకుంటారండి. ఒక్కసారి తప్పు జరిగిపోయేసరికి వారి మీద వారికి ద్వేషం పుట్టేసి చంపుకునేంత ఎత్తికెళ్ళిపోతారు. ముఖాల మీద యాసిడ్ పోసేసుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, ఒకరు కూర్చో ఒకరు లేదా ఒకరిని చంపేయడం, పూర్తి చేయడం, కనబడకుండా చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వ్యామోహం తీరిపోద్ది. అది ప్రేమ అనుకుంటారు వ్యామోహాన్ని, కానీ ఆ వ్యామోహం ప్రేమ కాదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చిరిగిపోయిన తర్వాత. ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మనలా చెప్తాను, విమానం ఎక్కని వాడికి విమానం ఎప్పుడు వింతగా ఉంటుంది. ఒకసారి ఎక్కేమనుకోండి ఏం లేదురా అయ్యా అనిపిస్తుంది. బస్సు ఎక్కని వాడికి బస్సు ఎక్కేంత వరకే ఆనందం, ఎక్కిన తర్వాత ఏముండదు. స్త్రీతో సహవాసం కూడా అంతేరా అబ్బాయి, దూరంగా ఉంటే ఏదో ఉందనుకుంటా, ఒకసారి దగ్గరికి వచ్చేస్తే ఏమి ఉండదు అన్నారు మహానుభావులు అంతా. నిజంగానే ఏముండదు. సులోమోను ఏళ్ల మంది స్త్రీల్లో ఏముంటది 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 చూడాలనుకున్నాడు, ఏముంటది మొత్తం చూసిన తర్వాత జుట్టు పీక్కున్నాడు. ఏమన్నాడు తెలుసా? అరే మరణం కంటే భయంకరమైనది ఒకటి నాకు కనబడుతుందరా అన్నాడు. ఏంటయ్యా సులోమోను అంటే స్త్రీ అన్నాడు. అంతే జుట్టు పీకేసుకున్నాడు మహాజ్ఞాని కూడా. ఏముండదండి, స్త్రీ వ్యామోహమైనా పురుషుడు వ్యామోహమైనా దూరంగా ఉన్నంత చెప్పే దగ్గరకు వస్తే ఏమి ఉండదు. ఆ దూరంగా ఉన్న వ్యామోహమే ప్రేమ అనుకుంటారు. ఆ ఆకర్షణ వికర్షణ అవన్నీ చూసేసరికి ఇదే మంచి లైఫ్ అనుకుంటారు. కాదండి, మంచి జీవితం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ద్వారానే. ఏ పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయి,
పెళ్లి చేసుకున్నాక చెప్పకూడదు ఐ లవ్ యూ, చెప్పకూడదని ఎవరని చెప్పారా? అప్పుడు చెప్పు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పు, లేచిన వెంటనే చెప్పు అమ్మాయి అని, పడుకునేది ఎప్పుడు చెప్పు, మధ్యలో చెప్పు, వాగించి చంపేక వెనకన్న ఉంటుందా? వింటదంటే అప్పుడు ఇంకా లవ్ పెంచుకుంటుంది. తన హృదయం అంతా నేనే ఉన్నాను కూడా ప్రేమ బంధం పెరుగుతుంది. కానీ పెళ్లికి ముందున్న తీయని మాటలు పెళ్లి తర్వాత ఉండవు, అందుకే దెబ్బతింటారు. ఈ లవ్ అట్మాస్ఫియర్ చూసి 14వ తారీఖున మీరు అలా ఎందుకు లేరని ఫీల్ అవ్వకండి. మీరు శ్రేష్ఠులు, మీరు ఆ వాతావరణంలో లేనందుకు